ఎస్, కడప చుట్టూ కూడా కొంత రాజకీయం జరుగుతుంది, ఎందుకంటే వై షర్మిల అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు అనేటువంటి ఒక క్రమం కావచ్చు. కాంగ్రెస్ కూడా 5 MP 114 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించడం కావచ్చు, తన చిన్నాన్న చివరి కోరిక అని షర్మిల చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, మొత్తంగా అదొక రాజకీయం కూడా నడుస్తోంది. కడప అనేది చాలా కీలకమైనటువంటి నియోజకవర్గంగా మారింది. కడప వైఎస్ కుటుంబం తప్ప ఇంకొకళ్ళు ఎవరు ప్రాతినిధ్యం వహించని నియోజకవర్గం చాలా కాలం నుంచి, ఆల్మోస్ట్ కొన్ని దశాబ్దాలుగా కేవలం వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ వివేకానంద రెడ్డి కానీ వైఎస్ కాంగ్రెస్ నుంచి లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డితో మొదలుపెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి, మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి, మళ్ళీ ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, తర్వాత వైసీపీ పార్టీ నుంచి, తర్వాత ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి, ఇంతమంది మొత్తం ఆ కుటుంబం నుంచే ప్రాతినిధ్యం వహించారంటే పరిస్థితి ఉంది. దీంట్లో ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు వైఎస్ షర్మిలారెడ్డి కూడా పోటీలోకి వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ నుంచి. కాబట్టి ఇక్కడ ఒక కీలకమైనటువంటి పరిణామం ఏంటి అంటే, పోటీ ఇద్దరి మధ్య ఉంటే కడప ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు. ఓకే, తెలుగుదేశం నాకు తెలిసి ఎవరో డమ్మీ అభ్యర్థిని పెడుతోంది అంటూ ఊహాగానాలు అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటే ఎటువంటి పరిణామాలు వస్తాయి? ప్రధానమైనటువంటి పులివెందుల కాకుండా మిగతా నియోజకవర్గాల్లో స్వింగ్ ఎట్లుంటుంది? ఓకే, రాజశేఖర రెడ్డి అంటే పులివెందుల స్వింగ్ ఒక ఒక పక్కన ఉంటే, ఒక పక్కన పెడితే మిగతా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మూడు ఎట్లా ఉంటుంది? రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి సొంత బిడ్డ అయినటువంటి షర్మిలని ఆదరిస్తారా? రాజశేఖర రెడ్డి తమ్ముడు కొడుకు అయినటువంటి అవినాష్ రెడ్డిని ఆదరిస్తారా? ఇది టు బి ఫ్రాంక్, అవినాష్ రెడ్డి అనే కంటే ఆయన కొడుకు అయినటువంటి జగన్ రెడ్డి గానే, అంటే 175+25 నియోజకవర్గాలు, 200 నియోజకవర్గాల్లో నేనే అభ్యర్థి అని ఆయనే ప్రకటించుకున్నారు. కాబట్టి బై డిఫాల్ట్ కడప పార్లమెంట్ కూడా ఆయనే అభ్యర్థిగా భావించాలి. అంటే నేను ఈ పులివెందుల తప్ప మిగతా నియోజకవర్గాలు అని ఎందుకు అంటున్నాను అంటే, పులివెందుల నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి స్వయంగా పోటీ చేసినటువంటి నియోజకవర్గం కాబట్టి అక్కడ మూడు ఎట్లా ఉంటుంది అనేది తర్వాత అంశం. మిగతా నియోజకవర్గాలు ఎట్లా ఉంటుంది? అదే సందర్భంలో తెలుగుదేశానికి 2-3 బలమైన నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ. ఆ నియోజకవర్గాల నుంచి ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి అంటే, 2019 ఎన్నికలకు ముందు అక్కడ రెండు చోట్ల గెలిచిన, తెలుగుదేశం గెలిచినటువంటి సీట్లు కూడా ఉన్నాయి. అటువంటి నియోజకవర్గాలు ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి, ఆ ఓట్లు ఎటు వెళ్తాయి, ఇవన్నీ కొంచెం ఆసక్తికరంగా ఎదురుస్తున్నట్టు అంశం. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, బహిరంగ చర్చకు రా అంటూ సునీత సవాల్ విసిరారు. ఓకే, అవును అవును, అసలు వాళ్ళ వదినకి సవాల్ విసిరినట్టుంది. అవినాష్ ఎందుకు కాపాడాలని, అవినాష్ ఎందుకు కాపాడాలనుకుంటున్నారు అనేది క్వశ్చన్ కూడా రైజ్ చేశారు. అంటే ఆవిడ వదిన ఛానల్లో అయినా కానీ రెడీగా ఉన్నాయని చెప్పి చెప్పారు. ఇది కూడా ఒక కీలకమైన పరిణామం. అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం జరిగినటువంటి 2019 ఎన్నికల్లో ఆ హత్య వీళ్ళకి సానుకూలంగా అంటే ఓటర్ల మూడుని మార్చడానికి ఉపయోగపడింది అనేటువంటి ఒక కంక్లూజన్ ఉంది. రైట్, అది ఈసారి ఏ రకంగా పనిచేయబోతుంది అనేది కూడా 2024 ఎన్నికల్లో కూడా చూడాల్సిన పరిస్థితి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మీరు అన్నట్లుగా అది ప్రతిపక్షాలతో కానివ్వండి, పవన్ కళ్యాణ్తో కానివ్వండి, చంద్రబాబుతో కానివ్వండి, లేకపోతే బీజేపీ వాళ్ళతో కానివ్వండి, ఇప్పుడు సొంత చెల్లెలు షర్మిలతో కానివ్వండి, ఇటుపక్క మాత్రం సింగిల్ గా పోరాడేది ఒక జగన్ మాత్రమే పోరాడుతున్నారు. మరి ఆ పోరాటం ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేది కూడా చూడాలి. జగన్ తనని తాను సింగిల్ గా వెళ్ళేటటువంటి వ్యక్తిగానే ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు కూడా ఆయన. అంటే రాజకీయ బంధాలు, రాజకీయ అనుబంధాలు, రాజకీయ వివాదాలు ఏదున్నా పోటీ వరకు వచ్చేసరికి ఆయన సింగిల్ గానే ఉండాలని పరిణామాలన్నీ కూడా అటువైపు దారి తీసాయి. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డితో కలిసి వెళ్ళటానికి ఏ రాజకీయ పార్టీ కూడా సిద్ధంగా లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే కమ్యూనిస్టులు ఏమో కాంగ్రెస్ తోటి కలిసి వెళ్తున్నారు, బీజేపీ ఏమో కూటమిలోకి వచ్చేసింది. కాబట్టి అంటే ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి ప్లస్ జగన్మోహన్ రెడ్డి, ఇది ట్రయాంగిల్ ఫైట్. ఈ ట్రయాంగిల్ ఫైట్ లో ఎవరెవరు ఎన్ని సీట్లు సంపాదించుకుంటారనేది పక్కన పెడితే, ఈ ట్రయాంగిల్ ఫీట్ తోటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బాంచి కాక మీదకైతే తీసుకొచ్చారని చెప్పక తప్పదు. షర్మిల ఇండియా కూటమి నాయకురాలుగా అవి ఆ మంటని ఇంకాస్త పెంచుతున్నారు, ఆ హీట్ని ఇంకాస్త పెంచుతున్నారు చెప్పాలి.